గతంలో కూడా, గతంలో కాదు ప్రస్తుతానికి కూడా చూసుకుంటే చైనా ఎక్కడ చూసినా బంగారం కొనేసి భారీ, ఎక్కడ ఎక్కడ బంగారం ఉంటే అక్కడ కొనేస్తుంది. ఈ మధ్యకాలంలో చైనా దాదాపు చైనా బంగారపు నిల్వల్ని భారీ స్థాయిలో ఉంచుకుంటుంది. ఏంది దీని వెనక మతలబ్ ఏంది? ఈ బంగారంను ఇంత భారీగా నిల్వలు ఉంచుకోవడానికి చైనా ఏదన్నా చేస్తుందంటేనే అందరూ భయంగా చూస్తారు, ప్రపంచం మొత్తం కూడా. కానీ బంగారాన్ని ఇంత భారీ స్థాయిలో నిల్వ ఉంచుకోవడానికి కారణం ఏందంటారు? బంగారం బంగార స్థాయిని బట్టే దేశం విలువ పెరుగుతుందని మనకి తెలుస్తుంది కదా, మనం చిన్నప్పుడే చదువుకున్నాం అన్ని పాఠ్య పుస్తకాల్లో. చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టడమే దాని పని చైనా. అందుకని ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా పెట్రోల్ తర్వాత పెట్రోల్ అంత స్థాయిలో పెరిగేది ఏంటి, ఇంకా చెప్పాలంటే పెట్రోల్ కంటే ఎక్కువ స్థాయిలో పెరిగేది బంగారం. సో బంగారం అది ఎక్కడ ఉంటే అక్కడ బంగారం తీసేసుకుని దాని దగ్గర పెట్టేసుకుంటే ఇప్పుడు ఇక ధరలు పెరగడానికి ఏ దేశంలో అయినా బంగారం నిల్వ తగ్గిపోతే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళ ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగిపోయేసరికి ఆటోమేటిక్ గా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడమే దాని ప్రధాన లక్ష్యం. అంతకుమించి వేరే ఆలోచన కానీ దాని ఆ దేశం బాగుపడాలి లేకపోతే నా దేశంలో ప్రజలు బాగుపడాలనే ఆలోచన ఎంత ఉందనేది మనకే తెలుసు. చైనా ఎప్పుడు అదే ఆలోచన, ప్రపంచం దేశానికి నాశనం అయిపోవాలన్న ఆలోచన చైనాకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి చైనా ఏది బాగుంటుంది, పెట్రోల్ ఎక్కువ ఉందనుకోండి, పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పెట్రోల్ కొనిపెట్టేసుకుంటుంది. దానికి అవసరం ఉన్నా లేకపోయినా కేవలం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడానికి మాత్రమే అది తీసుకుంటూ ఉంటుంది, తప్పితే దానికి వేరే మోటివ్ ఇంకేమీ లేదు, ఏమీ కనిపించదు. అవునవును, ఈ మధ్యకాలంలో చూస్తుంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చైనా ఇదే పని మీద ఉంది, ఎక్కడ బంగారం ఉంటే అక్కడ చైనా పని చేస్తుంది. కాబట్టి అసలు ఆకాశం హద్దుగా ధరలు పెరగడానికి కారణం అది కూడా అవ్వచ్చు, మెయిన్ కారణం అవ్వచ్చు. దాని వల్ల ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినిపోతాయి కదా, చిన్న చిన్న దేశాలను దెబ్బతినిపోతాయి కదా. వరల్డ్ బ్యాంక్ లో డబ్బులు అప్పు తీసుకోవాలంటే బంగారం నిల్వలు చూపించాల్సిందే కదా, దానికి చూపించకపోయేసరికి అప్పులు ఇవ్వరు, దేశం బాగుపడదు, బై డిఫాల్ట్ అక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దెబ్బతినేస్తే చైనా దాని మీద ఖర్చు పెట్టుకుని కూర్చోవాలనుకుంటుంది, ప్రపంచం మొత్తం ఏలాలని కదా దాని ప్రయత్నం అంతా. అవునవును, అవునండి గారు, వాస్తవమే ఈ ఏదైనా సరే ఒక దేశ ఆర్థిక పరిస్థితి చూడాలంటే బంగారంతో ముడిపడి ఉన్నది. అటు మీరు చెప్పినట్టు చైనా అంత భారీగా నిల్వలు ఉంచుకుంటుందంటే మీరు చెప్పగానే ఆర్థిక వ్యవస్థను కూడా ఏదో ఒక రకంగా పతనం చేయాలనే ఆలోచన, మళ్ళీ ఎలాంటి ఆలోచనలు అనేది ఆ బంగారం నిల్వల్ని బట్టి భవిష్యత్తులో జరిగే పరిణామాలను బట్టి మనకు కొన్ని అర్థమవుతాయండి.